ఆంధ్రప్రదేశ్ రూల్ ఆఫ్ లా అనేది దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. మనకి ఏదైతే నిన్న ఐసీఎల్ పబ్లిక్ హియరింగ్ మీటింగ్లో జరిగిన అంశాల మీద విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశ్రమ ఇండియా సిమెంట్ దాదాపుగా 1984 నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తూ దక్షిణాదిలోనే టేక్ ఓవర్లు చేయడంలో దిట్టగా సీసీఐని కొనుగోలు చేశారు. తర్వాత కోరమండల్, ఇంకా వీళ్ళ గ్రేడింగ్ మిషన్, గ్రేడింగు, అదేవిధంగా సిమెంట్ పరిశ్రమలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ ఇన్ని రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ రావడం, పరిశ్రమను స్థాపించారు. చాలా ఈ యొక్క పరిశ్రమలో, సిమెంట్ పరిశ్రమలో ఈయన కూడా ఒక బిగ్ ప్లేయర్గా మనకు తెలుస్తుంది. ఈ యొక్క అభిప్రాయ సేకరణలో ప్రజా సమస్యల గురించి, ప్రజల యొక్క బాగోగులు, ప్రజల జీవన ప్రమాణాల గురించి మాట్లాడడం, అధ్యయనం చేయడం జరిగింది. ఇక ఈ యొక్క పరిశ్రమలలో ఏదైతే ఇప్పుడు ఈ టైంలో 300 మందిని తీసేయడం జరిగింది, అదేవిధంగా ఇంకా ప్రముఖులైనటువంటి వాళ్ళను 3 కూడా తీసేయడం జరిగింది. ఇక పర్యావరణంకు ఇబ్బందులు ఎలా వస్తాయంటే, వాళ్ళు 70 మీటర్స్ లోతును తీస్తామని చెప్తున్నారు. ఆ వాటర్ కూడా పొల్యూషన్ రావడానికి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా గమనించినట్లయితే థర్మల్ పవర్ స్టేషన్ను నిర్మించి క్యాప్టివ్ కరెంటును వాడుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఆ క్యాప్టివ్ మైన్స్ వల్ల మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వమే దాంట్లో ఉన్న దాంట్లో కూడా మూసేయడానికి ప్రయత్నాలు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా వీళ్ళు మళ్ళీ కొత్తది పెట్టి కరెంటును వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని పర్మిషన్ గురించి ఎలా థర్మల్ పవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే, పక్కనే ముద్దునూరు థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒక స్టేషన్ ఉంది. వాతావరణంలో కాలుష్యం వచ్చి రైతులకు పంటల కాలుష్యం వల్ల రైతుల పంటలు కూడా సరిగా పండడం లేదు. అదేవిధంగా ఆ యొక్క డస్టు, దుమ్ము పడడం వల్ల కూడా ప్రాబ్లం ఉంది. ఇక ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు దాదాపుగా 100% ఆ సాలిన సున్నపురాయి ఉత్పత్తిని చేసేదానికి 2.00 నుండి 5.50 మిలియన్ టన్నులకు పెంచడం, ఏదైతే ఇది అంటే మోర్ దాన్ 100% అబోవ్ పెంచడం జరుగుతుంది. మొత్తం ఉత్పాదనను 5.85 మిలియన్ టన్నులకు తీసుకెళ్ళాలని, ఇప్పుడు ఉండేటువంటి డిమాండ్లో సిమెంట్ను ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఎక్స్పెన్షన్కి వెళుతున్నారు. ఇది వర్గం 1 సున్నపురాయి 5.50 మిలియన్ టన్నులు, భూ ఉపరితల మట్టి 0.35 మిలియన్ టన్నులు. ఇక ఘన విస్తీర్ణము 602.313 హెక్టర్లు. ఇక ఈ యొక్క ఈ చిలంకూరు గ్రామం ఎర్రగుంట్ల మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది ముఖ్యంగా ఎఫెక్టెడ్ 10 కిలోమీటర్ల లోపల చూస్తే నిర్జి, చిలంకూర్, చిన్నరాజపల్లి, ఇంకా మిగతా గ్రామాలన్నీ కూడా ఈ యొక్క పరిధిలోనికి వస్తాయి. ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ అయిపోయారో వాళ్ళ ప్లేస్లో గవర్నమెంట్, వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకోవాలని మేము చెప్పడం జరిగింది. అయితే వారి యొక్క వర్షన్, ఇప్పుడైతే ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారికి నెలకు 2000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మనిషి 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కనీసము వేతనం ఇవ్వకపోతే వాళ్ళు జీవించడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీకు భూములు ఇచ్చి
అదేవిధంగా మీ అభివృద్ధికి తోడ్పడినటువంటి రైతులను, ఇంకా రైతు పిల్లలను టెక్నికల్గా చదువుకునే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ఇండియా సిమెంట్ కోరమండల్ సిమెంట్ను టేక్ ఓవర్ చేసిన తర్వాత చాలా అభివృద్ధిగా చాలా కంపెనీలు కొనుగోలు టేక్ ఓవర్ చేసిందని చెప్పి శ్రీనివాసం గారే చెప్పడం జరిగింది అక్కడ పబ్లిక్. కానీ ఈరోజు ఎవ్వరు కూడా అలాంటి మాటలు మాట్లాడడం లేదు. ఇక్కడ మేనేజ్మెంటు చాలా దౌర్జన్యకరమైన పరిస్థితులను సృష్టిస్తూ చాలామంది వ్యక్తులను, కొంతమందిని ఈ రెండు వర్గాలుగా చీల్చి ఒక వర్గం వాళ్ళు మాత్రమే అక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రజలను చాలా ఇబ్బందులను, భయభ్రాంతులను గురి చేశారు. ఈ యొక్క కంపెనీలు ఏదైతే స్థానికంగా సిమెంట్ తయారు చేస్తున్నాయో, వీటి యొక్క రా మెటీరియల్ మనకు సున్నపురాయి ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి చేస్తున్నారు. కానీ ప్రజలు జీవించేటువంటి గ్రామాలలో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. నామ్స్ ఏమున్నప్పటికీ ఏదైతే గనిలో లోతును తొగేటప్పుడు విపరీతమైనటువంటి లోతును తవ్వి చేయడం వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితము కావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుంటే వైలేషన్ జరిగింది. ఆ వైలేషన్లో ఫస్ట్ క్లాస్ మేనేజర్ కమలాపురంలో కేసును కూడా ఫైల్ చేశారు. దాని యొక్క నెంబరు 250/2019. ఈ యొక్క మైన్స్ వాళ్ళు వైలేషన్ చేసినందుకు దీన్ని కేసు బుక్ చేయడం జరిగింది కోర్టులో జరుగుతూ ఉంది. ఈ టైంలోనే మళ్ళీ వీళ్ళు ఎక్స్పాన్షన్ వెళ్ళడానికి వెళ్తున్నారు. ఇక ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సిఎస్ఆర్ సిఆర్ ఫండ్స్ను తప్పనిసరిగా ఎఫెక్టెడ్ వాళ్ళకే ఖర్చు పెట్టాలని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక ఇంకొక అంశానికి పోతే సాలినార్ 2.00 నుండి 5.50 మిలియన్ టన్నులకు ఇది మనకు విస్తరిస్తున్నారు. ఇంకా వాళ్ళు 1.485 మిలియన్ టన్నుల నుండి 3.65 మిలియన్ టన్నులు క్లింకర్ను క్రషింగ్ చేసి సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగించేటటువంటి 1.65 మిలియన్ టన్నుల నుండి కూడా 5.5 మిలియన్ టన్నులు యూనిట్ వన్ను నవీకరణ చేయుట మరియు యూనిట్ టూను నెలకొల్పడం ద్వారా వాళ్ళు ఈ ఉత్పత్తిని చేయాలని సంకల్పించడం జరిగింది. ఇంకా దానికి తోడు 50 మెగావాట్ల బొగ్గు ఆధారిత స్వంత విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పుతున్నారు. దీని గురించి కూడా మనం మాట్లాడినట్లయితే వాతావరణంలో కాలుష్యము రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క 50 మెగావాట్ల బొగ్గు ఆధారిత ఏదైతే థర్మల్ పవర్ ఉందో దాన్ని స్థాపించకుండా ఉండాలని, దానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం జరిగింది. అయినా కూడా వాళ్ళు చెప్పేటువంటి విషయంలోకి వెళ్తే మాకు ప్రభుత్వ అధినేతనే మాకు సపోర్ట్ ఉన్నారన్నట్లు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ అధినేతలు సపోర్ట్ ఉన్నా పారిశ్రామికవేత్తలను ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిన పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. కేవలం ఉపాధి అంటూ టెంపరవరీగా కాంట్రాక్ట్ మాత్రమే తీసుకొని కాంట్రాక్ట్ ద్వారానే ఉద్యోగాలు ఇవ్వడం, ఎవరిని పర్మనెంట్ చేసుకోకుండా ఈ విధమైన పరిస్థితులను అవలంబిస్తున్నారు. ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి భారతదేశంలో ఎప్పుడూ సంక్షేమమే ముఖ్యంగా ఉంటుంది. కానీ వీళ్ళు సంక్షేమం కాదు, కంపెనీ యజమాన్యం సంక్షేమం, యజమాన్యానికి లాభాలకు సంబంధించిన దాంట్లోనే సంక్షేమం ఉంది, ప్రజలకు ఏమాత్రం లేదు. ఇవి భూగర్భ జలాల గురించి మాట్లాడుకున్నట్లయితే పెన్నా నదిలో నుంచి నీళ్లు తీసుకుంటున్నారు. పెన్నా నదిలో చాలా
ఇప్పుడు ఇటీవలనే అయితే నీళ్లు ఉన్నాయి, కానీ గతంలో చాలా సంవత్సరాల నుంచి నీళ్లు లేవు. వీళ్ళు భూగర్భ జలాల నుంచి తోడడం, భూగర్భ జలాల నీళ్లు లోపలికి పోవడం ఇది జరుగుతోంది. దీన్ని పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే మనకు శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళు వస్తాయో రిజర్వాయర్స్ నుంచి వాడుకోవాల్సినటువంటి నీళ్లను వీళ్ళు భూగర్భంలో బోర్లేసి విపరీతంగా నీళ్లను, ఈ సిమెంట్ కంపెనీలు అన్నీ కూడా విపరీతంగా నీళ్లను తోడేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం చెప్తుంది పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా సఫిషియంట్ వాటర్ను శ్రీశైలం డ్యామ్ నుంచి, మైలవరం నుంచి ఇంకా రిజర్వాయర్లకు తరలించి, రిజర్వాయర్ నుంచి వీళ్ళని తీసుకునేటట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడే పరిశ్రమలు ముందుకెళ్తాయి. కేవలం పర్మిషన్ ఇచ్చేటప్పుడు రకరకాలైనటువంటి ప్రలోభాలకు లొంగి పర్మిషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా సమస్యలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, రూల్ ఆఫ్ లా అనేది లేదు. కేవలం రూల్ ఆఫ్ లా అనేటువంటిది కొంతమందికి చేతుల్లోనే, పారిశ్రామికవేత్తల చేతుల్లోనే లేదా ప్రభుత్వ అధికారుల చేతుల్లోనే, ప్రభుత్వ నేతల చేతుల్లోనే ఉంది. రూల్ ఆఫ్ లా అనేది ప్రజలకు సమానమైనటువంటి హక్కులు ప్రజలకు ఎవరైతే పారిశ్రామికీకరణకు సహాయ సహకారాలు అందిస్తున్నారో, ప్రజలు భూములు ఇచ్చి రైతులు ఇంకా దానికి సంబంధించిన వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ యొక్క ఏదైతే పర్యావరణం మీద ప్రభావాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పర్యావరణం మీద ప్రభావాలు పడే దాంట్లో మీద పర్మిషన్స్ ఇవ్వద్దని కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కాలుష్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. కాలుష్యం అనేది నియంత్రిస్తామని చెప్పి వాళ్ళు బ్యాక్ ఫిల్టర్లు పెట్టామని, ESP ఇవన్నీ కూడా మేము పెడుతున్నామని చెప్పి ఆధునికంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే దీని మీద ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మానిటరీ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినామని చెప్పి ప్రతిదీ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా పర్యావరణానికి ఏదైనా ప్రాబ్లం అయితే ఆటోమేటిక్గా ప్లాంట్ ట్రిప్ అవుతుందని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పేదానికి బాగానే ఉంటాయి, కానీ అమల్లో మాత్రం ప్రాబ్లం ఉంటుంది. అమలు చేయరు, దాన్ని కావాల్సిన టెక్నిక్లు కనుక్కొని వాళ్ళు చేస్తారని మేము భావిస్తూ, దీని మీద ఖచ్చితంగా పర్యావరణం మీద మీరు పర్యావరణం మీద అరికట్టాలి. అదేవిధంగా ప్రజలకు సంబంధించిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, ధన్యవాదాలు.